హై మై డియర్ వ్యూయర్స్, దిస్ ఇస్ మహేందర్ అండ్ వెల్కమ్ టు మెహటికలో ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే మీరు వాచ్ చేసిన వీడియోకి రైట్ సైడ్ బిలో కార్నర్లో సబ్స్క్రైబ్ అనేది రెడ్ కలర్ బటన్ కనబడుతుంది, దాన్ని ఒకసారి ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు నా లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ని అందరికంటే ముందుగా పొందగలరు. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే మన ఆండ్రాయిడ్ మొబైల్ని యూజ్ చేసి మనం ఫ్లయింగ్ ఎఫెక్ట్ ఎలా తయారు చేయాలి. మామూలుగా మూవీస్లో స్పైడర్ మ్యాన్ లేదంటే సూపర్ మ్యాన్ ఇలాంటి ఫ్లయింగ్ ఎఫెక్ట్స్ మంచి మంచిగా అద్భుతంగా క్రియేట్ చేయడం జరుగుతుంది, అది కూడా అడాప్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి మంచి మంచి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి. సో దీనికి ఏంటంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట, కానీ సిస్టమ్ రిక్వైర్మెంట్ అనేది కావాలి దీనికి. సో ఇక్కడ ఏంటిదంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేకుండా, అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లేకుండా ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ని యూజ్ చేసి మనం ఫ్లయింగ్ ఎఫెక్ట్ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో కాన్సెప్ట్. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో మంచి ఫ్లయింగ్ ఎఫెక్ట్ తయారు చేయగలరు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ ఫ్లయింగ్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి జంప్ ఎఫెక్ట్. దీనికి నేను కైన్మాస్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇందులో ఎంటీ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను. ఎంటీ ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను ఒక ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి మీడియా బ్రౌజర్లోకి వెళ్ళి. ఇక్కడ మన ఫైల్ ఏదైతే ఉందో జంప్ ఫైల్, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ప్లే చేస్తున్నాను చూడండి, మన ఫస్ట్ పార్ట్ ఇదే కదా. సో ఓకే రైట్, అలా స్కైని చూపిస్తాం అన్నమాట. ఓకే రైట్, ఇప్పుడు దీనికి ఈ క్లిప్కి రెండు సైడ్లు పట్టుకుని ఎన్లార్జ్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఎన్లార్జ్ అయిన తర్వాత చూడండి ఎక్కడ జంప్ చేస్తున్నాము. హై పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఆపుదాం. సో ఇక్కడ నాకు లెగ్స్ మరీ బెండ్ అయినట్టుంది కదా, కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఓకే రైట్, ఇక్కడ బాగుంది కదా. సో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫ్రేమ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ ఆప్షన్ మీద కొట్టేసి క్యాప్చర్ అండ్ సేవ్ ఫ్రేమ్ ఎట్ ప్లే హెడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మన ఫ్రేమ్ అనేది సేవ్ అవుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ ఇలాగ అయిపోయిన తర్వాత ఈ ట్రిమ్లోకి వెళ్ళి, స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్ప్లిట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను పక్కకి ఎక్కడికైతే వెళ్ళిపోతున్నాను చూడండి, పక్కకి వెళ్ళిపోతున్నాను కదా, మొత్తం టోటల్ ఎంటైర్గా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత లెగ్ కూడా కనిపించకూడదు. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెలెక్ట్ చేసుకుని ఈ ట్రిమ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ట్రిమ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలాగ అయిపోయిన తర్వాత టోటల్ ఎంటైర్గా బ్యాక్ వెళ్ళిపోండి. ఆ క్యాప్చర్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దాన్ని పిఎన్జీ ఫార్మెట్లో కన్వర్ట్ చేసుకోవాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎరౌజర్ యాప్ నేను యూజ్ చేస్తున్నాను. సో లోడ్ ఏ ఫోటో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం క్యాప్చర్ చేసిన ఫోటో ఇది ఇక్కడికి వచ్చింది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇమేజ్ ఎంతవరకు కావాలో అక్కడ ఇలా చూస్ చేసుకోండి, ఇలా చూస్ చేసుకున్న తర్వాత. సో డన్. ఓకే, సో దీన్ని ఎలాగా చేయాలంటే ఈ ఆటోలోకి వెళ్ళిన తర్వాత మనకి వైట్ ఉంది కదా, దీన్ని ఇలాగ ఎరేజ్ చేసేయండి. ఇలాగ ఎరేజ్ చేసిన తర్వాత మనకి ఇంకా ఎక్కడ దాకా వద్దనుకుంటున్నాం, మాన్యువల్లోకి వెళ్తున్నాను. మాన్యువల్లోకి వెళ్ళిపోయి బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలాగా రైట్, రఫ్గా చూపిస్తున్నాను ఎందుకంటే మనకి అంత టైం ఉండదు కదా, ఎక్కువ వీడియో లెంత్ అవుతుంది. సో నేను రఫ్గా చేస్తున్నాను ఇది, ఏదో మీకు చూపించడానికి అంతే. నేను ఆల్రెడీ ఇదివరకు నేను ఈ ఇమేజ్ చేసేసి క్లియర్ కట్గా సేవ్ చేయడం జరిగింది. సో నేను దాంతో మీకు చూపిస్తాను, ఇది ఏంటంటే మీకు ఇప్పుడు జస్ట్ రఫ్ ఎలా చేశాను అని చూపించడానికి మాత్రమే దీన్ని నేను మీకు చూపించాల్సి వస్తుంది. సో ఓకే, అర్థమైంది కదా, ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి ఇలాగ. ఓకే రైట్, టోటల్ ఎంటైర్గా తీసేస్తున్నాం దీన్ని ఇలా. ఓకే రైట్. సో ఇలాగ అయిన తర్వాత నేను ఇగో ఇక్కడ ఉంది కదా లెగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది, దీన్ని కూడా ఇలా చేసుకోండి, ఎరేజ్ చేసుకోండి ఇలాగా. మీరు ఇంకా టైం తీసుకుని చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో దీన్ని ఇలాగ ఎన్లార్జ్ చేసుకుని జూమ్ చేసుకున్న తర్వాత
ఇక్కడ ఈ బ్రష్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకుంటున్నాను. డిక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే కరెక్ట్గా లెగ్స్ స్పాట్ మధ్యలో వచ్చింది కదా, దీని మనకి ఎక్కడ దాకా వద్దాం అనుకుంటున్నామో అక్కడ దాకా తీసేయాలన్నమాట. ఓకే రైట్, ఇలాగా షార్ట్ చేసుకోండి, ఇలాగ మళ్ళీ ఇక్కడ ఎన్లార్జ్ చేసుకోండి ఇలాగా. సో ఇలాగ వస్తుంది కదా, ఇలాగ జస్ట్ ఇలాగ. సో ఇలాగ మంచిగా చేసుకున్న తర్వాత ఇదంతా ఇలా తీసేసి మంచిగా చేసుకున్న తర్వాత ఇలాగ ఇట్లా వస్తుంది ఇమేజ్. ఇలా వచ్చిన తర్వాత ఈ డన్ అనేది కదా, డన్ మీద కొట్టండి. డన్ మీద కొట్టిన తర్వాత మనకి ఇక్కడ స్మూత్ అని అడుగుతుంది. స్మూత్ ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ మన చుట్టూ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్లో ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే అది ఎరేజ్ అవుతుంది అవ్వాలగా. సో ఇక్కడికి ఓకే, ఇది ఓకే అయిపోయింది కదా, నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇలా సేవ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని వస్తుంది, ఫినిష్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తున్నాం. చూడండి, కైన్ మాస్టర్లోకి వెళ్ళండి. కైన్ మాస్టర్కి వెళ్ళిన తర్వాత మనం ఇందాక చేసిన ప్రాజెక్ట్ ఇదే కదా, దీంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే రైట్, లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్, ఇమేజ్ మనం బ్యాక్గ్రౌండ్ ఈ ఎరేజర్లో మనం ఈ ఇమేజ్ చేసాం కదా, ఈ ఫస్ట్ ఇమేజ్. సో దీన్ని నేను సరిగ్గా చేయలేదు, ఇంతకుముందు చేసింది ఇదే రఫ్గా చేసి చూపించాను కదా, ఇంతకుముందు క్లియర్గా చేసింది ఇమేజ్ ఇది. ఓకే, సో నేను దీన్ని కరెక్ట్గా ఆ ఇమేజ్ ఎలాగుంది అక్కడ ఒరిజినల్ ఇమేజ్ దాన్ని కరెక్ట్గా సైజ్ చేసుకుని రిప్లేస్ చేస్తున్నాను. చూడండి, దానిపైన ప్లేస్ చేస్తున్నాను. ఓకే రైట్, కరెక్ట్గా కొంచెం అట్టిట్టు వచ్చినాయి కాదు. ఓకే రైట్, కరెక్ట్గా సెట్ అయింది చూసారా. సో ఇక్కడ నేను ఇక్కడ కీ ఉంది కదా, ఈ కీ యానిమేషన్ అనమాట ఇది, దీన్ని ఓకే చేస్తున్నాను. ఇలా ఇలా ఓకే చేసిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత నేను ఈ ఇమేజ్ని ఇలాగా పైకి వెళ్ళినట్టు ఇలాగ అక్కడికి ఓకే చేసి పెడుతున్నాను. ఇలా ఓకే చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఇలాగ వెళ్ళిన తర్వాత ఇంకా స్కై వచ్చింది కదా, ఈ స్కై దగ్గర ఎక్కడైతే ఎండ్ అయిందో మన వీడియో, అక్కడ నేను ఈ ప్లస్ సింబల్ని, యానిమేషన్ ప్లస్ సింబల్ని అక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం ఇదిగో ఇక్కడికి వచ్చేస్తున్నాను. నేను ఫస్ట్ ఇనిషియల్ ఎక్కడ ఉంది అక్కడికి వచ్చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని మనం కిందికి చేసుకోవాలి ఇలాగా, ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకోవాలి ఇలాగా. రైట్, ఓకే ఇక్కడ రైట్. ఓకే, ఇప్పుడు చూడండి వస్తుంది కదా జంప్ ఎఫెక్ట్, ఇంకలాగా స్లో వచ్చింది కదా. ఓకే రైట్, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే దీన్ని ఇంకొంచెం స్పీడ్గా కావాలనుకుంటే దీన్ని కింద లేయర్ ఎఫెక్ట్ ఉంది, లే మంది ఉంది కదా ఇమేజ్, దాన్ని కొంచెం లాగా దగ్గరకు తెచ్చుకోవాలన్నమాట. షార్ట్ ఏం చేసుకుంటే ఇప్పుడు చూడండి, ప్లే చేస్తాను, స్పీడ్ మోషన్లో వస్తుంది. రైట్, ఎక్సలెంట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని నేను ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఇంత పార్ట్ టైం అవసరం లేదు కదా, ఇక్కడికి వెళ్ళిపోయింది ఇమేజ్ పైకి. సో దీన్ని ఇక్కడ ట్రిమ్ చేసుకుంటున్నాను నేను, ట్రిమ్ టు ది రైట్ ఆఫ్ ప్లే హెడ్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఫుల్ హెచ్డి. రైట్, సో ఇక్కడికి మన ఈ ఫ్లయింగ్ ఎఫెక్ట్లో జంప్ పార్ట్ ఒకటి కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూ, ఫ్లయింగ్ ఎఫెక్ట్. ఈ ఫ్లయింగ్ ఎఫెక్ట్లో మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్లోకి వెళ్దాం, లోడ్ ఏ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఫోటోస్, ఫోటోస్లో తర్వాత కెమెరా. కెమెరాలో మనం ఒక ఇమేజ్ చూస్ చేసుకోవాలి, ఆ ఇమేజ్ మనకి ఎక్కడి వరకు రావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుందాం. రైట్, ఓకే డన్.
So dear friends, manam image ni png lo convert chesukunna tarvata malli kind master lo kavali. Kind master lo vachin tarvata empty project lo vachesi media browser lo vachin tarvata manaku kavalsina footage manam import chesukovalsi untundi. Okay, right? So aa footage ekkada undi, idigo ikkada undi, sliding footage. Okay, right? So deenni em chestam ante manam ekkadaithe sliding avadaniki start avutundo akka nunchi extra part ni cut cheyalsi untundi. So మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకుని ట్రిమ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేస్తున్నాను. ఎక్కడైతే స్లైడ్ అవుతలేదో ఆ పార్ట్ని తీసేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ స్లైడింగ్ ఆగిపోయింది, రైట్, ఇక్కడ ఆగింది కదా. సో దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళిపోయి మనం పిఎన్జీగా కన్వర్ట్ చేసుకునే ఇమేజ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇలాగ హారిజంటల్గా టర్న్ చేద్దాం ఇమేజ్ని. సో దీని ఇలా పైన పెట్టేసి కొంచెం చిన్నగా చేద్దాం ఇమేజ్. ఓకే, సో ఇంకోటి ఇక్కడ ఏంటిదంటే మన ఫూటేజ్ ఎంత ఉందో ఈ ఇమేజ్ కూడా అంతే ఉండాలి మనం సెలెక్ట్ చేసుకునేది. ఓకే, అంతేకంటే ఎక్కువ ఉండకూడదు. సో ఏం చేద్దాం, ఇక్కడ కొంచెం ట్రిమ్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయాలి, ఒక కార్నర్లో ఇక్కడ కనిపించకుండా ప్లేస్ చేద్దాం. ఓకే, రైట్. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ కీని యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ చేసిన తర్వాత ఈ కార్నర్ గెంటేసి మొత్తం దీన్ని ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఈ కార్నర్కి హైడ్ చేసేస్తాను ఇలాగ. ఓకే, జస్ట్ ఇలా లెగ్స్ కూడా కనిపించకుండా అలాగా హైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేస్తాను. అక్కడ యానిమేషన్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, ప్లే చేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేసేద్దాం. ఓకే, ఫుల్ హెచ్డి. ఓకే, రైట్. సో డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ట్రావెలింగ్ ఇన్ స్పేస్. ఈ ఎఫెక్ట్ చేయడానికి మనం మళ్ళీ ఎరేజర్లోకి వెళ్ళిపోతాం. ఎరేజర్లోకి వెళ్ళిన తర్వాత లోడే ఫోటోలో మనకి ఫొటోస్, మనకు కావాల్సిన ఫోటోని ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కెమెరాలో మనకి ఈ ఫోటో కావాలి కాబట్టి ఈ ఫోటో తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనకి ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటామో అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ విధంగా, రైట్. సో డన్. సో మనకి ఇంతవరకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనం దీన్ని ఇప్పుడు సరిగ్గా కన్వర్ట్ చేయాలన్నమాట పిఎన్జీలోకి. ఓకే, డన్. ఈ విధంగా మనం సేవ్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ సేవ్, ఫినిష్. సో డియర్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ కాయిన్ మాస్టర్లోకి వచ్చాను. కాయిన్ మాస్టర్లోకి వచ్చిన తర్వాత మనం ఎంటీ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. ఇప్పుడు మీడియా బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నేను చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను ఇక్కడ బ్లాక్ చూస్ చేసుకున్నాను, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇంత టైమింగ్ ఏం అవసరం లేదు కాబట్టి 3.5 ఆ రేంజ్లో తీసుకుందాం. ఓకే, రైట్. సో ఎక్స్ట్రా ఉన్న పార్ట్ నేను కట్ చేస్తున్నాను ఇక్కడ, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. ఓకే, చాలు, సరిపోతుంది. 3.4 వచ్చింది, అయినా కానీ ఏం కాదు, రైట్. ఇప్పుడు లేయర్లోకి వెళ్దాం. లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ మనం డౌన్లోడ్లోకి వెళ్దాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇది మన క్రోమ్లోకి వెళ్ళిపోయి స్పేస్ ఇమేజెస్ అని కొడితే చాలా చూపిస్తుంది. సో మనం ఇష్టం వచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు అక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది 3.5 చూస్ చేశాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ దీన్ని కూడా 3.5 ఆ రేంజ్లోనే చూస్ చేస్తాను. ఓకే, రైట్. ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేద్దాం. ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే జూమ్ చేద్దాం. జూమ్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ యానిమేషన్ కీని యాక్టివేట్ చేస్తున్నాను. సో మొత్తం కార్నర్కి తీసుకెళ్ళిపోయి దీన్ని మళ్ళీ ఇన్ చేస్తున్నాను. ఓకే, జూమ్ ఇన్ చేసి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అయిపోతుంది. సో రైట్, యానిమేషన్ పాయింట్ యాడ్ అయిన తర్వాత సో మనం ఇట్లా జరిపేసుకుని ఫ్రంట్కి ఇప్పుడు మళ్ళీ లేయర్స్లోకి వెళ్దాం. లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎరేజర్లో ఆల్రెడీ మనం చేసాం కదా ఆ ఇమేజ్ పిఎన్జీ కింద కన్వర్ట్ చేసాం కదా,
దాన్ని చూస్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే రైట్, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఇప్పుడు దీన్ని కూడా ఏం చేద్దామంటే దానికి తగ్గట్టుగానే చేద్దాం. ఓకే, ఎలాగా మనం ఎక్కడి వరకైతే తీసుకున్నాం ఇమేజ్ని అక్కడ వరకే దీన్ని కూడా చూస్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేద్దాం ఫస్ట్. ఓకే రైట్, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కార్నర్కి చేరిపేసి దీన్ని సెలెక్ట్ చేసుకుని మొత్తం చిన్నగా చేద్దాం ఇక్కడ ఇమేజ్ని. ఓకే రైట్, చిన్నగా చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ కీని యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేసిన తర్వాత టోటల్ కార్నర్కి ఇలా జరిపేసి ఇమేజ్ని పెద్దగా చేద్దాం ఇలాగ. ఓకే రైట్, ఇలాగ పెద్దగా చేస్తే మనకు అక్కడ ఒక యానిమేషన్ కీ అనేది ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది. సో రైట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ రైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం చూడండి, ట్రావెలింగ్ ఇన్ స్పేస్ వచ్చేసింది కదా రైట్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. ఓకే, ఫుల్ హెచ్డి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి లాస్ట్ వచ్చేసి ల్యాండింగ్ ఎఫెక్ట్ ఒకటే మిగిలింది. దానికి మనం మళ్ళీ ఎంటీ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఎంటీ ప్రాజెక్ట్లో మీడియా బ్రౌజర్, మీడియా బ్రౌజర్లో మనకి కావాల్సిన వీడియో ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండింగ్ వీడియో ఇదే కదా. సో ఓకే చేశాను నేను. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ రెండు వైపులు పట్టుకుని ఎన్లార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్లార్జ్ చేసిన తర్వాత మన ఫేస్ కూడా కనిపించకుండా ఉంటుంది కదా ఇక్కడ. ఓకే రైట్, స్టాప్ చేస్తే ఒక్కసారి సిజర్ ఆప్షన్లోకి వెళ్ళి స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని కొడుతున్నాను రైట్. సో ఇక్కడ వచ్చేసి మనం జంప్ చేస్తాం కదా, ఎక్కడైతే మ్యాక్సిమం జంప్ వస్తుందో అక్కడ ఆపాల్సి వస్తుంది. సో రైట్, ఓకే రైట్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ట్రిమ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని కొడదాం రైట్. సో ఇలా ఉండిపోతుంది. సో ఇది ఇప్పుడు మనకి జూమ్లో ఉంది. ఓకే రైట్, మనం వీడియో మొత్తం జూమ్లో పెట్టాం కాబట్టి ఇలా ఉంది. ఒక్కసారి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇన్లోకి వచ్చినట్టయితే ఆ జూమింగ్ అనేది పోతుంది. ఒక్కసారి బ్యాక్ వెళ్దాం రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఈ ఫ్రేమ్ని మనం క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, ఇలా కొట్టంగానే ఇక్కడ మనకి క్యాప్చర్ అండ్ సేవ్ ఫ్రేమ్ ఎట్ ప్లే హెడ్ అని ఉంది కదా, దాన్ని క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్చర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఉపయోగించి మనం ఇమేజ్ని PNGలోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలా చేసానో అలాగే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చేసేసాను, ఎందుకంటే టైం వేస్ట్, ఆల్రెడీ మీకు 3 చేర్స్ చూపించాను కాబట్టి. ఇది కూడా అలాగే చేస్తే టైం వేస్ట్ అవుతుందని నేను చేయలేదు. ఓకే రైట్, సో నేను ఇది ముందే చేయడం జరిగింది. సో దీనికి మనం ఇప్పుడు డైరెక్ట్గా లేయర్లోకి వెళ్ళిపోయి ఆ ఇమేజ్ తీసుకుందాం రైట్. ఇమేజ్ వచ్చేసి మనకి ఇంకో ఆల్రెడీ నేను ఇక్కడ చేశాను, ఇదే ఆ ఇమేజ్. సో దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఇట్లా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాగా రైట్. ఓకే రైట్, ఇక్కడ సెట్ అయినట్టు ఉంది మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక్కసారి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రిమ్ చేస్తున్నాను. ఓకే రైట్, ట్రిమ్ టు ది రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో ఇక్కడ దాకా మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని పైకి ఇలా పెట్టడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను యానిమేషన్ యాక్టివేట్ చేస్తున్నాను. సో ఎండింగ్కి వచ్చేస్తున్నాను. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇమేజ్ని దీనికి మ్యాచ్ చేస్తాను అన్నమాట. సో ఇందాకలానే మ్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఓకే చేస్తున్నాను రైట్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. యాడ్ మంచిగానే వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సేవ్ వీడియో టి గ్యాలరీ ఫుల్ హెచ్డి. సో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది రైట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అంతేకాకుండా మీ సలహాలు సందేహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు.